आदिलाबाद जिला बोध मंडल केन्द्र में अंतर्जातीय आदिवासी दिनोत्सवा पुरस्कुनी आदिवासी संघाल आध्र्यन निर्वहन वेड मुख्य अतिथि गिरीजन मोर्चा राष्ट्र अधिकार प्रतिनिधि साकड़ दशरथ पागोर्भंग स्वतंत्र वी डेद कावस्ना इंका अभिवृद्धि की आम दूर में आदिवासी गिरीजन ग्रमा आगेपोया ఒక ఊరికి రోడ్డు సమస్య, ఒక ఊరికి నీటి సమస్య, ఇంకో ఊరిలో పాఠశాలలు లేక మెరుగైన వైద్య సేవలు అందక సరైన విద్య అందక చాలా వరకు ఆదివాసీలు బాహ్య ప్రపంచానికి బహుదూరంలో ఉన్నారని, ఏది ఏమైనా మన ఆదివాసీలు అందరం కలిసి మన హక్కులను కాపాడుకుంటూనే రావాల్సినవన్నీ సాధించుకునేలా ముందుకు సాగుదామని అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఆదివాసీ నాయకులు, స్టార్ మెడీలు, పటేళ్లు, దేవరా వివిధ పార్టీ నాయకులు పాల్గొన్నారు. మరి 124 ఎకరాల ఒక 124000 ఎకరాల భూమిని పట్టాలిస్తే ఈ ఫారెస్టర్లతోటి మనకు ఏదైనా తగవలు ఉంటాయా? తగవలు ఉన్నాయి కదా, ఈ సమస్యల్ని పరిష్కరించాలి కదా. ప్రభుత్వాలు పరిష్కరించడం లేదు. వాళ్ళ యొక్క సభలకు మనం టోపీలు పెట్టుకొని ఎగరాల తప్ప మన సమస్యను పరిష్కరించలేదు. అదేవిధంగా వాన పడితే మన జిల్లా కాకపోవచ్చు, వేరే జిల్లాలలో చూడండి, మన ఆదివాసీ గుడ్డలు పురిటినొప్పులతో బాధపడుతుంటున్నారు. ఉయ్యాలలు కట్టి ఎడ్ల బండ్లతోటి పురిటినొప్పులు బాధపడుతున్న వాళ్ళని ప్రాణాలు వారి చేతులను పెట్టుకొని వాళ్ళు దాటిస్తున్నారు. మరి మా ఆదివాసీ గూడాలకు మంత్రులు కట్టరా? మా ఆదివాసీ గూడాలకు మేలు చేయరా? ఏంటి ఈ ప్రభుత్వాలు? ఇక్కడ గుడిలలో చూడండి, మనకు ఒక్కొక్క బెడ్రూమ్ అన్న కనిపిస్తున్నది కనిపించడం. అయ్యా, ఇక్కడ మా బాధలు చెప్తున్నాం సార్, మీరు వేరే రకంగా మా బాధలన్నిటినీ ఆదివాసీల బాధలన్నిటినీ ఇంత ఘోరంగా ఉన్నాయంటే మీరు చూడండి. మొన్ననే జీవో నెంబర్ 3 ఏజెన్సీ ప్రాంతాల్లో స్థానికంగా ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు దొరుకుతాయని జీవో నెంబర్ 3 తీసుకొచ్చింది. అప్పుడు కూడా మనం సంతోషపడ్డాం. అయితే మన ఏజెన్సీ ప్రాంతాలలో ఏజెన్సీ మన పిల్లలని ఎదుర్కొన్నారు, ఏజెన్సీ ప్రాంతాలలో ఏజెన్సీలో మనకే ఉద్యోగాలు వస్తాయని సంబరాలు జరుపుకున్నాం. ఏమైంది ఆ సంబరాలు? దేశంలోని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆ జీవోని రద్దు చేసి గిరిజన ఏరియాలో కూడా గిరిజనేతరులకు కూడా ఉద్యోగాలు కల్పించాలని చెప్పింది. అప్పుడు మన గుండె ఏమైపోతుంది? మనం బాధపడమా? మరి ఇన్ని ఒడిదుడుకులను, సమస్యలు సతమతమవుతూ మన గిరిజనుల ముందుకెళ్ళాలంటే ఎలా చెప్తాం? ప్రభుత్వాలు మనల్ని సహకరిస్తే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. మన సమస్యలు మనం పరిష్కరించడం కోసం మనం కొంత ఐక్యతగా ఉండి మనమందరం ముందుకెళ్ళవలసిన అవసరం ఉన్నది. అదేవిధంగా మీకు మీ వెంట ఆదివాసీ బిడ్డగా గిరిజన మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధిగా మీకు ఎల్లవేళగా అందుబాటులో ఉంటూ మీలో నేనొక్కడిని ఉంటూ మీకు ఏ పని పడ్డా నేను మీకు మీ కళ్ళ ముందు ఉంటానని ఈ సభాముఖంగా అందిస్తూ, అదేవిధంగా మీ అన్నగారు చెప్పారు 50,000 నేను ఇచ్చేస్తున్నాను అన్న సంతోషం. మీలాంటి వాళ్ళు ఇంకా బోర్డులో కానీ ఈ మండలంలో కానీ మీలాంటి పెద్దలు 50,000 50,000 ఇస్తే మేము